వరలరామయ్య అంత ఆయన కెపాసిటీ అంత సార్. ఆయన చెప్పటం మేము వింటాం, ఆయన గురించి మాట్లాడతాం. ఆడు వెచ్చిపోతాడు ఆయన. మరి ఆయన ఏసీపీ కూడా కాలేపోయాడు, డిఎస్పీ కాలేపోయాడు, సీఐగానే ఉండగా అనేక అవినీతి కేసులు చేసి ట్రాప్లో పడి ట్రాప్లో ఇరుక్కుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయి అక్కడ ఉండి చంద్రబాబు గారితో మాట్లాడి ఇమీడియట్లీ రిజైన్ చేసి ఆ పార్టీకి సేవ చేస్తూ బతుకుతున్నటువంటి గౌరవనీయులైన వరలరామయ్య గారు, మీ గురించి అందరికీ తెలుసండి. మీరు పంచమర్తి అనురాధో ఈ పట్టాభివ లేదా ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడితే జనం నమ్మే పరిస్థితి లేదు లేదు అనేది రెండుసార్లు మీరు పామర్లో నుంచుంటే చీపో అవకాడకని చెప్పి మీ ఎస్సీలు బీసీలు కూడా మీకు ఓట్ లేనటువంటి సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు నాయకుడు అనేవాడు ప్రజల్లోంచి రావాలి, ప్రజా సమస్యల్లోంచి రావాలి, సమస్యల మీద స్పందించాలి. ఒక మహానటుడు ఎన్టీఆర్ని హత్య చేసి నాయకుడు అయ్యి ఆయన పక్కన ఉన్నటువంటి మీరు నాయకులు అంటే ప్రజలు ఏమీ యాక్సెప్ట్ చేయరండి, ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు ప్రజలు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు పొందుతున్నారు, ప్రతి ఇంట్లో పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలే జగన్మోహన్ రెడ్డికి అండ, జగన్మోహన్ రెడ్డికి ఇది. చంద్రబాబు గారు వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది రవిడీ రాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాడు ఈ పార్టీకి చచ్చి రోడ్డు మీద ఉండేవాడు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడులు, పోలీసు వాళ్ళ దాడులు, ఇదే రోజమ్మ మీద జరిగిన దాడులు ఇట్లాగే చెప్పుకుంటూ పోతే ఒక శాసన మండలి శాసనసభలో ఉరేస్తా నా కొడక అన్నటువంటి మాటలు కొడాలని ఇంకోళ్ళు ఇంకోళ్ళని. అట్లాగే ఇదే బుద్ధా వెంకన్న మా అంబటి రాంబాబు సత్తెనపల్లి వెళ్ళి నరికేస్తా నా కొడక అన్నది, గుడివాడ వెళ్ళి కొడాలి నాని నరికేస్తానన్నది, ఇవన్నీ గతం ఒకసారి గుర్తెచ్చుకోండి. మర్చిపోయారు ప్రజలు, మనం ఏం చెప్తే అది వింటారనుకుంటున్నారేమో. బ్లడీ టీడీపీ ఈడియట్స్, మీకు అసలు బుద్ధి లేదు. ప్రజలు ఏవి మర్చిపోలేదు. ఇప్పుడు ఇచ్చే అభివృద్ధి పథకాలు చూస్తున్నారు, గతంలో మీరు ఇస్తానన్న ఇవ్వకోకుండా ఉన్న 600 హామీలు చూస్తున్నారు. ఏమయ్యా చింతమనేని ప్రభాకర్ ఎంతమందిని కొట్టాడయ్యా, విలేకరులను ఏ విధంగా తిట్టాడయ్యా, నా కొడకలారా వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడాడు, తంతా నా కొడకలారా అన్నాడు, ఫారెస్ట్ అధికారులను కొట్టాడు, ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టాడు, ఒక్కళ్ళ వ్యవసాయ శాఖ అధికారులను కొట్టాడు, 500-600 గేదెలనే తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో మేపుకున్నాడు, పాలు ఎన్న ఇవన్నీ కూడా. మీరు కడతానన్న సింగపూర్లో చింతమనేని గేదెలు మేపుకున్నాడు చక్కగా. ఆయన చేసిన దౌర్జన్యాలు ఒకట, ఒక ఆర్టీసీ వలన, ఒక టోల్గేట్ వలన ఎంతమందిని ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు చేశారు. మీకు పోటీగా నుంచున్న వాళ్ళని ఎవరినన్నా బతకనిచ్చారా, తిరగనిచ్చారా చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ ఈడ్రా అంటే ఆడికి కనీసం తుఫాను వల్ల కలిగిన నష్టాలను కూడా కనీసం మీరు అందజేయగలిగారా చెప్పండి. మీ జన్మభూమి కమిటీ చెప్తేనే పొలం పోగొట్టుకున్నాడు కానీ, పంట నష్టపోయినాడు కానీ, ఇంకోడు కానీ వాడికి ఇచ్చేది. ఆడికి 100,000 రూపాయలు ఇస్తే 20,000 మీ జన్మభూమి కమిటీకి ఇవ్వాలి, 100,000 రూపాయలు కాపు లోన్ ఇస్తే 20,000 మీకు ఇవ్వాల్సిందే, వాళ్ళ కారు ఇస్తే మీకు 50,000 ఇవ్వాల్సిందే, వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపితే 200,000 మీకు ఇవ్వాల్సిందే. ఇవన్నీ ఉన్నాయండి, లిస్టే ఉంది. ఒక సామాన్య టీడీపీ కార్యకర్త కోట్లు సంపాదించుకున్నాడు. మీరే అవినీతి పరులు, మీరే రౌడీ రాజ్యం. మాదే ఎక్కడండి ఇప్పుడు రాజారెడ్డిని చంపినటువంటి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా కడపలో? జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం జరిగిన వాళ్ళు చేసిన వాళ్ళు బతికే ఉన్నారా? మరి జగన్ రౌడీ అయితే వాళ్ళని ఏం చేయకుండా ఎందుకున్నాడండి? ఆలోచించండి మీరే. ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు బతికే ఉన్నారా, ఉన్నారా లేరా? జగన్మోహన్ రెడ్డిలో అనేక మంది ఇంపార్టెంట్ పార్టీ సీనియర్ కార్యకర్తలు వాళ్ళ నాన్నగారికి అండగా ఉన్న వాళ్ళని మీరు ఎంతమందిని చంపారండి? నారాయణ రెడ్డి వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, మరి అవన్నీ పరిగి మన అధికారంలోకి వచ్చామని చెప్పి చేశారా, చేస్తున్నారా? మొన్న చూడండి అక్కడ తాడిపత్రిలో సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని కూడా మనకు అభివృద్ధి కావాలి, ఆటంకాలు, విధ్వంసాలు, ఫ్యాక్షనిస్టులు మనకు వద్దు, నోరు మూసుకుని కూర్చోమని ఒక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేయించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీదండి. మీరు ఎప్పుడన్నా చేయించారా? ఒక ఐఏఎస్ అధికారిని ఆర్టీఓ ఆఫీసులోకి వెళ్ళి, ఒక ఐఏఎస్ అధికారిని, ఆయన చాలా సిన్సియర్ నిప్పు లాంటి మనిషి ఆయన, అలాంటి ఆయన్ని ఒక నామినేటెడ్ పర్సన్స్, ఇది మన బుద్ధా వెంకన్న, ఇదే బోండా ఉమా గారు, ఇదే ఇంకాయన ఉన్నాడు నాగుల మీరా గారు, ఇదే కేసీఆర్ నాని ఎంపి, ఎంతమంది ఆర్టీఓలను బెదిరించాడు, ఎన్నాళ్ళు ట్యాక్సులు కట్టకుండా బళ్ళు తిప్పాడు, ఎంతమంది అధికారులు మీరు ఇచ్చేశారు. ఆడ మగ కులం మతం అనేది ఏమైనా ఉందా? ఇవాళ దేవుళ్ళు గుళ్ళు పడగొట్టారని అదని ఇదని మాట్లాడుతున్నారు. పొక్కులైన్లు తీసుకొచ్చి గుళ్ళు పడగొట్టి గుళ్ళో ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి ఆ మార్కెట్కి, వన్ టౌన్ మార్కెట్కి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వెళ్ళి పాసలు పోసుకునే చాట తీసుకెళ్ళి ఆ విగ్రహాలు పారేసిన చరిత్ర మీది కాదా?
ఆ దేవుళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని ఆశించారు ఆశీర్వదించారు మిమ్మల్ని మాత్రం శాసించారు శపించారు అందుకే మీ కర్మ ఇలా తయారైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।